ఉపాధ్యక్ష పదవి నుంచి కూడా వెళ్ళిపోవడానికి కూడా ఇదే క్లియర్ గా కనబడుతుంది. అందువల్ల ఇట్ ఈస్ ప్రాపర్టీ డిస్ప్యూట్ కాస్త పొలిటికల్ డిస్ప్యూట్ గా మారింది. ఇక మూడవది జగన్ ఒకవైపు, విజయమ్మ షర్మిల మరోవైపు, ఇక సునీత వాళ్ళ తల్లి వాళ్ళంతా ఒకవైపు. అంటే జగన్మోహన్ రెడ్డికి ఇతర కుటుంబ సభ్యులకు మధ్య ఆ అగాధం పెరిగింది. విజయమ్మ లేఖలో అన్నారు, ఇది అన్నా చెల్లెళ్ళు జగన్ షర్మిల, వాళ్ళ సమస్య వాళ్ళే పరిష్కరించుకుంటారు. వాళ్ళు పరిష్కరించుకుంటే మనం చర్చించుకోవాల్సిన అవసరం వచ్చేది కాదు కదా. వాళ్ళు పరిష్కరించుకుంటే ఆంధ్రజ్యోతిలో కథనం, సాక్షిలో కథనం ఎందుకు వస్తుంది? అయిపోయింది, ఆ స్టేజ్ కూడా దాటిపోయింది. బహుశా వాళ్ళు అండర్స్టాండింగ్ వస్తే రావచ్చు, అప్పుడు వచ్చి గ్రూప్ ఫోటో ఉంటే ఉండొచ్చు. తెలుగు సినిమాలాగా, తెలుగు సినిమాలో మనం ఎన్నిసార్లు చూడలేదు, విడిపోతుంటారు మళ్ళీ కుటుంబ సభ్యులకు కలిసి. కంప్లీట్గా వ్యక్తిగత వ్యవహారం, కుటుంబ వ్యవహారం. కుటుంబ వ్యవహారం ఎలా అవుతుంది? ఇప్పుడు కుటుంబ వ్యవహారమే కాదు ఇది. ఎందుకు కాదు అంటే ఇది రాజకీయ కుటుంబం. రాజకీయ కుటుంబం అన్నప్పుడు కుటుంబ వ్యవహారం కాదు, ఎందుకంటే ఈ ఆస్తులు ఎడికలు వచ్చాయనేది కుటుంబ వ్యవహారం ఎందుకు అవుతుంది? ఇప్పుడు ఈ ఆస్తులు రాజశేఖర్ రెడ్డితో లింక్ అయి ఉన్నాయా లేవా అన్న తేలితే కుటుంబ వ్యవహారం అవుతుంది. ఇది ప్యూర్లీ జగన్మోహన్ రెడ్డి కష్టార్జితంతో, వ్యాపార తెలివితేటలతో, పరిశ్రమలు నడిపే తెలివితేటలతో ఇంత భారీ సామ్రాజ్యాన్ని కనుక ఆయన నెలకొల్పేడితే అది కుటుంబ వ్యవహారం అవుతుంది. కానీ ఇప్పుడు విజయమ్మ లేఖతో అది కాదని తేలుతోంది కదా. ఉమ్మడి ఆస్తులు అని చెప్తూ ఉంటారు కదా, ఉమ్మడి ఆస్తులు కొడుకుగా జగన్మోహన్ రెడ్డి సంరక్షించాడు, అభివృద్ధి చేశాడు అని ఒప్పుకుంటుంది ఆమె. అంటే మరి ఈ కుటుంబ ఆస్తులు అంటే అర్థం ఏంటి? రాజశేఖర్ రెడ్డి సంపాదించిన ఆస్తులే ఉండాలి నేను చెప్పినట్లు, లేదా రాజశేఖర్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్తో జగన్ అన్న సంపాదించిన ఆస్తులు ఉండాలి. ఈ రెండు అయితేనే కదా కుటుంబ ఆస్తులకు క్వశ్చన్. లేకపోతే మీకు జగన్మోహన్ రెడ్డి ఆస్తులు కష్టార్జితం అయితే ఈ రెండు ఉండవు కదా. జగన్మోహన్ రెడ్డి కష్టార్జితం కాదు అంటే అర్థం ఏంటి? ఖచ్చితంగా అది ఉమ్మడి కుటుంబ ఆస్తులు అంటే ఏంటి? ఉమ్మడి కుటుంబం అంటే ఎవరు వ్యాపారం చేశారు, ఎవరు పరిశ్రమలు నడిపారు, అవి ఎక్కడికి వెళ్ళి వచ్చాయి? మొదటి నుంచి పోనీ రాజారెడ్డి టైంలో భారతీ సిమెంట్ ఉందా, మీకు సరస్వతి పవర్ ఉందా, సాక్షి మీడియా ఉందా? ఇవన్నీ లేవు కదా రాజారెడ్డి టైంలోనో తండ్రుల తాతల కాలంలోనో. అది ఖచ్చితంగా రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిల హయాంలోనే వచ్చాయి కదా. అవి కనెక్ట్ అయి ఉండడం వల్ల వచ్చా, డిస్కనెక్ట్ అయ్యాయా అనేది కదా. ఇప్పుడు క్విడ్ ప్రోకో అనేది ఉన్న మనతో జాయిన్ అయ్యారు. నమస్తే నాగేశ్వర్. జగన్ షర్మిల ఆస్తుల వివాదం ఏదో ఒక ఎపిసోడ్ లాగా కంటిన్యూ అవుతూనే ఉంది సార్. తాజాగా వైఎస్ విజయలక్ష్మి ఒక లెటర్ రాశారు. ఆ లెటర్లో అవన్నీ కుటుంబ ఆస్తులే, షర్మిలకు కూడా ఇవ్వాలి, గిఫ్ట్గా కాదు, అది జగన్ బాధ్యత అంటూ విజయలక్ష్మి ఒక బహిరంగ లేఖ రాశారు సార్, షర్మిలకు సపోర్ట్ చేస్తూ. ఇంకా చాలా మాట్లాడారు వైవి, అలాగే సాయిరెడ్డి అబద్ధాలు చెప్తూ ఉన్నారు. షర్మిలకు ఇప్పటిదాకా ఆస్తులు పంచివ్వలేదు. వైఎస్ ఉండగా కొన్ని ఆస్తులు ఇద్దరి పేరిట పెట్టాము, అది ఆస్తులు పంచినట్టు కాదు, అది అది ఒక బాధ్యత అంటూ విజయలక్ష్మి లెటర్ రాస్తే దానికి సాక్షిలో కౌంటర్ వార్త వచ్చింది సార్. అది బెయిల్ రద్దుకే కుట్ర, బాధితుడు జగనే అని చెప్పేసి. ఇక్కడ ఒకవైపు షర్మిల బాధితురాలు అంటూ ఉంటే బాధితుడు జగన్ అంటూ సాక్షిలో వచ్చిన వార్తను చూడొచ్చు. బెయిల్ రద్దు కుట్రను విజయమ్మ తన లేఖలో ఎందుకు ప్రస్తావించలేదు? దీనిపై వైఎస్ఆర్ అభిమానుల్లో తీవ్ర ఆవేదన ఉందంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి సార్ ఈ వివాదం, ఎప్పటి వరకు వెళ్ళే అవకాశం ఉంది? అంటే ఇప్పుడు నేను గత కొన్ని రోజులుగా చెప్తూ వస్తున్నా, ఎనీ మూమెంట్ విజయమ్మ గారు మాట్లాడతారు. ఇంకా ఈ ఇష్యూ క్లోజ్ కాలేదు, కొత్త రూపాన్ని సంతరించుకుంటుందని దాదాపు వారం 10 రోజులు చెప్తున్నాను. విజయమ్మ గారు మాట్లాడతారని ఇప్పుడు లేఖ రాశారు, రేపో మాపో మాట్లాడతారు కూడా మీరు చూడండి. సో ఎందుకంటే ఇక ఆ ఇష్యూ టర్న్ లాస్ట్ టర్న్ చివరి మధ్యది అదే. ఇప్పుడు జగన్ వర్సెస్ షర్మిల తల్లి అన్నా చెల్లి, ఇప్పుడు జగన్ వర్సెస్ తల్లిగా మారిపోతుంది. ఎందుకంటే ఇది ఓపెన్గా వచ్చేసింది, రాజశేఖర రెడ్డి కుటుంబ పంచాయతీ బజార్న పడ్డది, కానీ దాన్ని ఎవడు ఏమీ చేయలేరు కూడా. సో ఇందులో జాగ్రత్తగా పరిశీలిస్తే నాకు కామన్ మ్యాన్గా నాకు అర్థమవుతుంది ఏంటంటే, నిన్న ఇందులో మొదటి అంశం తేలాల్సింది ఇవి కుటుంబ ఆస్తుల జగన్ సార్జితమా. సో టెక్నికల్గా ఇది రెండు వైపులా చాలా ఆసక్తికరమైన వాదనలు ఉన్నాయి. విజయమ్మ చెప్పేది ఏంటి, ఇవి కుటుంబ ఆస్తులే, కొడుకుగా బాధ్యతగా దాన్ని సంరక్షించింది జగన్, అది నిజమే అన్నది, ఆ లేఖలో ఒప్పుకున్నది. దాన్ని అభివృద్ధి చేసింది కూడా జగనే అని కూడా వ్యాఖ్యానించింది. అంటే చాలా క్లియర్గా కుటుంబ వ్యాపారాలు, ఉమ్మడి కుటుంబము, ఉమ్మడి కుటుంబ ఆస్తి, కానీ అది జగన్ దాన్ని డెవలప్ చేశాడు అనేది విజయమ్మ కూడా అంగీకరిస్తుంది. సో కుటుంబ ఆస్తి ఇప్పుడు మనకి ఇళ్లలో కూడా ఉంటుంది, ఉమ్మడి కుటుంబంలో ఉంటుంది, ఉమ్మడి కుటుంబంలో కలిసే వ్యాపారాలు చేస్తుంటారు.
ఒకరు ఎక్కువ ఒక్కొక్క కొడుకు ఒక కంపెనీ నడుపుతుంటాడు, ఒక కంపెనీ లాభాల్లో ఉంటుంది, ఒక కంపెనీ లాభాల్లో ఉండదు. ఉమ్మడి కుటుంబం కనుక ఆస్తి అంతా ఒకటే. కొడుకు ఏమంటాడు, నేను సంపాదించాను కదా, నేను డెవలప్ చేశాను కదా, కొడుకు అంటాడు. టెక్నికల్గా ఏంటి అనేది ఒక అంశం, అయితే మారల్గా ఏంటి అనేది. సో ఉమ్మడి కుటుంబము కదా, అందువల్ల ఒక లాభ అయినా లాస్ అయినా సమిష్టిగా భరించాలి, వేరువేరు కాలేదు కదా అని. మరోవైపు అంటారు, ఈ కంపెనీ నేనే కదా డెవలప్ చేసింది, ఇక్కడ ఇంకో కిస్సా కూడా ఉంది, ఆ కంపెనీలు ఎవరి పేరు మీద ఉన్నాయన్నది కూడా ఇంపార్టెంట్ లీగల్గా. సో కుటుంబ ఆస్తులు కానీ కొన్ని జగన్ పేరిట్టున్నాయి, కొన్ని షర్మిల పేరిట్టున్నాయి. ఇప్పుడు ఆ విజయమరాశి లేఖలో కూడా ఉన్నారు, ఆస్తులు కొన్ని రాజశేఖర రెడ్డి బతుకుండగానే కొన్ని జగన్ పేరిట, కొన్ని షర్మిల పేరిట రాశాడు అని. మరి జగన్ పేరిట షర్మిల పేరిట రాసినప్పుడు లీగల్గా అవి ఎవరివి, ఇవన్నీ కోర్టులో తేలాల్సింది. ఇప్పుడు ఇక్కడికి పంచాయతీ ఆగదు. ఇప్పుడు ఇదేదో సరస్వతి పవర్ షేర్ల అమ్మకాల బదిలీ, ఇది NCLT నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ కాదు. రాజశేఖర రెడ్డి మొత్తం ఆస్తుల పంచాయతీ మీకు గ్యారంటీగా కోర్టులకు వెళ్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ వివరాలు విజయమ్మ లేక జగన్ కౌంటర్ చూస్తే, ఇప్పుడు సాక్షిలో వచ్చిన కౌంటర్లో ఇవి ఉమ్మడి ఆస్తులు అయితే జగన్ పేరిట భారత్ పేరిట ఎదుర్కొంటాయి. సో ఉమ్మడి ఆస్తులు అయితే మరి దీన్ని గిఫ్ట్ రూపంలో ఎందుకు ఇస్తారు అని కూడా అడిగారు. సో విజయమ్మ ఆర్గ్యుమెంట్ అంటే అది డివిడెండ్ గిఫ్ట్ కాదు, డివిడెండ్ అది ఇదివరకు 50-50 పంచుకునేవారు, ఆ తర్వాత 60-40 పంచుకుంటున్నారు. తన వాటా డివిడెండ్ తీసుకోగా 200 కోట్లు షర్మిలకు డివిడెండ్ ఇచ్చాడు. సాక్షిలో వచ్చిన దాంట్లో ఒకవేళ డివిడెండ్ అది వాటానే అయితే MOU రాయాల్సిన అవసరం ఏంది, అధికారికంగా వస్తాయి కదా, MOU అవసరం లేదు. నీకు MOU ఎప్పుడు రాస్తారు, ఒక ఇద్దరు కలిపి ఒక కంపెనీ ఉందనుకోండి, ఆ ఇద్దరికి ఆటోమేటిక్గా వాటా వస్తుంది. నువ్వు ప్రత్యేకంగా నేను ఇస్తానని MOU రాయాల్సిన అవసరం లేదు, గిఫ్ట్ డీడ్ చేయాల్సిన అవసరం ఏం లేదు, గిఫ్ట్ డీడ్ ఉండదు, అప్పుడు పార్ట్నర్షిప్ డీడ్ ఉంటుంది. సో అందువల్ల లీగల్గా ఒక డైమెన్షన్ ఉంది, దీంట్లో ఫ్యామిలీ ఆస్పెక్ట్ ఇంకో డైమెన్షన్ ఉంది. ఇవన్నీ కాగా అసలు ఈ ఆస్తులను ఎక్కడికి వెళ్ళొచ్చాయన్న క్వశ్చన్ ఇంకోటి కూడా ఉంది. ఇన్నిప్పుడు ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి అక్రమ ఆస్తులు అని అంటున్నారు, ఇప్పుడు ఉమ్మడి ఆస్తులు ఇవి అని విజయం అంటున్నారు. ఇవి జగన్మోహన్ రెడ్డి అక్రమ ఆస్తులే కాదు, ఇది రాజశేఖర రెడ్డి కుటుంబ అక్రమ ఆస్తులుగా మారిపోతున్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్రమ ఆస్తులు కనుకనే జగన్మోహన్ రెడ్డి పైన కేసులు, ఆయన జైలుకు పోవడం జరిగింది కదా. అయితే షర్మిల ఆ వాదన కొట్టేసింది. సో ఈ వాదనను వైఎస్ఆర్ కాంగ్రెస్ లేవనెత్తింది, ఆస్తులు ఉమ్మడి అయితే కేసులు జగన్ పైన ఎందుకు ఉంటాయని. నేను అప్పుడు వివరించాను, ఆస్తులు ఉమ్మడివైనా ఎవరు నిర్వహిస్తున్నారన్నది కూడా ఇంపార్టెంట్ అవుతుంది. బట్ ఈ వ్యవహారంలో చూస్తుంటే క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే, ఆస్తులు రాజశేఖర రెడ్డి టైంలో సంపాదించిన ఆస్తులే, దాన్ని కొంత జగన్ డెవలప్ చేశాడు అని విజయం అంటుంది. మరి డెవలప్ చేసిన దాంట్లో షర్మిలకు వాటా ఉంటుందా, ఆస్తులు లీగల్గా పేరు మీద లేకపోయినా వాటా ఉంటుందా, లీగల్గా పేరు మీద ఉంటేనే వాటా ఉంటుందా? ఇప్పుడు తల్లిదండ్రులు సంపాదిస్తుంటారు, ఏదో ఒక కొడుకు పేరు మీదనే మొత్తం ఆస్తి రాశారనుకోండి, వ్యాపారం కంపెనీలన్నీ కొడుకు పేరు మీద ఉన్నాయనుకోండి, రేపు ఆ కొడుకు ప్రేమతో ఇస్తే వేరే విషయం, ఇవ్వకపోతే లీగల్గా రైట్ ఉంటుందా? ఎందుకంటే ఆస్తి ఆళ్ళ పేరు మీద ఉంది కదా, ఫ్యామిలీ అండర్స్టాండింగ్ వేరు, లీగల్ వేరు. సో అందువల్ల ఇందులో లీగల్ గొడవలు ఉన్నాయి, ఫ్యామిలీ గొడవలు ఉన్నాయి, అందువల్ల చాలా అంశాలు తేలాల్సినాయి. ఇవి ఉమ్మడి ఆస్తుల చట్టబద్ధంగా ఇవి ఉమ్మడి ఆస్తుల జగన్మోహన్ రెడ్డి ఆస్తులు అవుతాయా, ఇది తేలాలి. ఉమ్మడి ఆస్తులు అని విజయం అంటుంది, కాదు ఇది జగన్ సార్జితము అని అంటున్నారు. జగన్ ఆస్తుల్ని అభివృద్ధి చేశాడు కొడుకు కానీ విజయం ఒప్పుకుంటోంది. మరి జగన్ పేరిట కొన్ని ఆస్తులు రాస్తారు.